మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాను. ఏయ్రా మ్యూజిక్. మా ఊర్లో అయితే నేను ఏడుస్తాను అనుకో, అందరూ వస్తారండి, ఇలా 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 వచ్చేస్తారండి. ఏ రూమ్ అంటే యోయో రూమ్ అంట, అది ఎలా ఉంటుందండి, బాగుంటది అని చెప్పాడండి. ఇలా కదండి ప్రేమించుకునేది, ఇలానండి. ఇదేంది ఇదా, ఇదేందా ఇదా? ఊరినాసాలు ఏంటమ్మా, తాను వినిస్తున్నావు, ఏమైంది? మరేమో మరేమో అండి, ఒక యాప్ ఉందండి, ఆ యాప్లో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. వచ్చాను, బస్సు ఎక్కి టికెట్ బుక్ చేసుకుని వచ్చాను హైదరాబాదు. ఇక్కడేమో నాకేం తెలియట్లా, మనుషులు ఎవరు కాని రావట్లా, ఎలా ఎక్కాలి ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదండి. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. చాలా దూరం నుంచి వచ్చారు. అవునండి, ఒక నైట్ అంతా జర్నీ చేసి వచ్చాను. అంటే ఎవరి కోసం వచ్చారు? అబ్బాయి కోసం. లవరా? లవర్ అంటున్నారు, మరి తెలియకుండా ఎంత దూరం వచ్చారా? అతను నేను ఎప్పుడు చూడలేదండి. అతను ఏం చెప్పాడంటే, నేను బస్సు బుక్ చేస్తున్నాను, హెచ్ఆర్డీకి వచ్చేస్తాయి అని చెప్పన్నాడు. సర్లే అని చెప్పేసి నేను బస్సు బుక్ చేశాడు కదని చెప్పి బస్సు ఎక్కాను. ఎక్కేసి అంటే సీట్ కాదు, స్లీపరు. అబ్బా మెత్తగా బాగుంది అని చెప్పేసి నేను పడుకున్నాను కూడా. పడుకొని తెల్లారితే అమీర్పేట అని బస్సులు అరుస్తున్నారు. సర్లే అని చెప్పేసి ఎక్కేసి దిగేసిన, దిగేసి ఫోన్ చేసా, వస్తున్నాను అన్నాడు, దగ్గరకు వచ్చాను అన్నాడు, దూరం నుంచి ఉన్న కొంచెం దగ్గరలోనే ఉన్నాను, ఎక్కడ ఉన్నావు చెయ్యొద్దు అన్నాడు. ఇలా ఇలా ఎత్తానండి, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. చూస్తే బాగోదు, నేను ఏదో చేశాను అనుకుంటాను. మమ్మల్ని ఏం చేశారండి? నన్ను చూసే వాళ్ళు నా మీద డౌట్ పడతారు కొంచెం. ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కొంచెం. అంటే ప్రేమించడం తప్పండి? తప్పే కాదండి. కాదు కదా, అంటే నేను ముఖం చూడకుండానే ప్రేమించానండి. ఎంత సిన్సియర్గా ప్రేమిస్తే నేను అంత దూరం నుంచి వస్తాను? అయినా అలా ఎలా మోసం చేస్తారండి అబ్బాయిలు? అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. బాధ నాకు అర్థమైంది, నాకు కూడా జరిగింది. వస్తున్నాయండి, వాటర్ కావాలి. వాటర్ కావాలి ఎవరికి? నాకు. వాటర్ ఫస్ట్ కొంచెం ఆగండి, వాటర్ మీకు. వాటర్ తిన్నారా? నేను మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాను. మ్యూజిక్. చికెన్ బిర్యానీ తింటూ కూడా ఏడుస్తున్నారా? ఎనర్జీ అంటే కాదండి, నన్ను ఏం చేస్తాడంటే అండి, అది నన్ను మోసం చేస్తాడండి. అది చూస్తే బాగోదండి కొంచెం. రాని అసలు ఇంతగా ఏడుస్తున్నాయి, ఎవరు రావట్లేదండి. హైదరాబాద్ అంటే ఇంతేనండి? ఇంతే అండి. అదే మా ఊర్లో అయితే నేను ఏడుస్తాను అనుకో, అందరూ వస్తారండి, ఇలా 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 వచ్చేస్తారండి. ఇక్కడ ఏంటండి, ఎవరు రావట్లేదు, తాత కూడా చూసి నవ్వుకుంటూ వెళ్తున్నాడు. చి చి చి
మన బాధ ఎవరికైనా నవ్వులాగానే ఉంటదండి ఇక్కడ అంతే కామన్. ఓకే మీ బాధ నాకు అర్థమైంది. ఇంత ముందు అండి తను ఫోన్ చేశాడండి, నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే బతకలేను, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నీ గోల్డ్ సెండ్ చేస్తాను, 9:30 చేస్తాను, అన్ని చేస్తాను అన్నాడండి. నీ కోసం రూమ్ కూడా చేస్తాను అన్నాడండి. ఏ రూమ్ అంటే యోయో రూమ్ అంట, అది ఎలా ఉంటుందండి, బాగుంటుంది అని చెప్పాడండి. కానీ నేను వచ్చాక ఎందుకండి ఫోన్ తీయకుండా వెళ్ళిపోయాడండి. ఏమో మరి మిమ్మల్ని చూసి ఏమైనా మనసు మార్చుకున్నాడు? కాదండి, నేను వాట్సాప్లో ఫోటోలు కూడా పెట్టినానండి. చాలా క్యూట్ ఉన్నా బ్యూటీ ఉన్నావు ఏమో ఏదైతే అంటారు కదండి, లడ్డు బ్యూటీనా ఏదో సపోర్ట్ బ్యూటీ ఏదో సంథింగ్ అనేసాడండి. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపు చేయడంలో ఏదో నవ్వు ఏదో సిగ్గు. సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? అదే నేను ఒంటరిగా ఉన్నాను, ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. బస్సు ఎక్కి రిటర్న్ వెళ్దామంటేనేమో అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళతో అందరితోటి గొడవ పెట్టుకొని వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలండి, మీరే చెప్పాలండి. ఓకే మేము బాధ నాకు అర్థమైంది. అంటే అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నా, అమ్మాయిల చేతుల్లో అబ్బాయిలు అనుకున్నా, అబ్బాయిల చేతుల్లో అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. అవునండి మోసపోయానండి, అబ్బాయి నవ్వుకుంటూ వెళ్తున్నాడండి. సరే సరే అండి, వదిలేయండి, నాకు అర్థమైంది. కానీ మీ బాధ అప్పుడు నేను కూడా మీ బాధ పడినవాడిని, నేను కూడా ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశా. కానీ ఏం చేద్దాం, తర్వాత మంచి ఒకటి దొరికా కానీ వదిలేసి వెళ్ళిపోయింది. అవును, అయితే నువ్వు ఖాళీ ఉంటే నీతో నేను వస్తానండి. నేను ఖాళీ కాలేనండి, నేను ఆ టైప్ కాదు. ఏ టైప్ అండి? అంటే మీరేంటండి నీతో నేను వస్తానంటే ఒక రూమ్ హాస్టల్లో చూసిస్తారండి. మీరు ఆ టైప్ అంటే మీరు ఏ టైప్ అనుకుంటున్నారండి? మీరు కూడా అంతేనా? లేదండి లేదండి, నాకు తెలిసిన ఫ్రెండ్ హాస్టల్ ఉంది. మీరు ఓకే అంటే నేను అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తా, వాళ్ళతో పాటు దాన్ని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చా? అలాగేనండి, రా ప్రేమించుకుందాం. లేదండి ప్రేమ అట్లాంటిది కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్. నాకు అంటే ఫ్రెండ్షిప్ ఇవన్నీ. లేదండి మీరు గట్టిగా లాగారు. ఎలా ఇలా లాగానా? అలా కాదండి, లాగారు. నేను వేరేలా లాగలేదండి, ఇలానే ప్రేమించుకుందాం రా అన్నాడండి. మళ్ళీ ఎవరు ఎందుకని ఇలా దూరం చేస్తున్నాడు? ప్రేమించుకుందాం అంటే ఇలా కాదండి, ప్రేమించుకోవడం అంటే ఇలా కాదు. మీకు అతను వేరే ప్రేమ ఏదో ప్లాన్ చేశాడు, కానీ మరి ఎందుకు ఆ ప్రేమ? అంటే నిజంగా నువ్వు ఎవరైనా ప్రేమిస్తే అలానే వదిలేస్తావా? నేనే వదిలేలే, కానీ నన్ను ఒకరు వదిలేశారు నిజంగా ప్రేమించి. అయ్యో ఇప్పుడు నువ్వు ఖాళీ నేను ఖాళీ ప్రేమించుకోవచ్చు కదా? లేదండి, నాకు ప్రేమ మీద ఉన్న ఫీలింగ్ అంతా ఒకటేసారి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవునండి, నేను కూడా ఈరోజు ప్రేమను వదిలేస్తానండి. సరేనా? నువ్వు నేను ఫ్రెండ్లీగా ఉన్నామా? బైక్ ఉందా? ఉందండి. రా వెళ్ళిపోదాం అయితే. సరే.